మరి అధిక మెజారిటీలో గెలిపించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అని చెప్పి నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రమోద్ గారు ఉన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీగా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఏంటి నిజంగానే నీలం మధు మెదక్ పార్లమెంట్లో జెండా ఎగరైపోతున్నాడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు గజ్వేల్ మీటింగ్ చూస్తే ఇదొక సక్సెస్ మీటింగ్ లాగా అనిపించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ ఒక దగ్గరికి జమ అయ్యారు. జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజల పాలన కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ గారు చేసిన పరిపాలన పూర్తిగా నియంతృత్వ పాలనగా కొనసాగిన పక్షంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తూ ఏదైతే ప్రగతి భవన్ను జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ఈనాడు మెదక్ నియోజకవర్గం ఆనాడు ఇందిరమ్మ వేసినటువంటి బాటలు ఈ దేశానికి ప్రధానిగా మెదక్ నియోజకవర్గం నుంచి గెలిచి ఆమె ఈ ప్రాంతంలో వందలాది కర్మాగారాలను తెచ్చి వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి చూపించి అభివృద్ధి పదంలో మెదకు నడిపించినటువంటి సీటుకు ఒక బలహీన వర్గాలు కింది స్థాయిలో ఉన్నటువంటి ముదిరాజు కులానికి చెందిన నీలం మధుకు ఈ పార్టీ పట్టం కట్టి అభ్యర్థిగా ఎంపిక చేసి ఈ ప్రాంతంలో కేసీఆర్ గడిలలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం కోసం గజ్వేల్ నియోజకవర్గంలో నరసన్న నేతృత్వంలో ఖచ్చితంగా మధుకు అత్యధిక ఓట్లు రావడం కోసం ప్రతి కార్యకర్త ఉత్సాహంగా ఎక్కడ వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజాపాలన వచ్చింది కాంగ్రెస్ తోటే ప్రజాపాలన ఉంటుంది మాకు సుఖ సంతోషాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజా సమస్యలు అమలు చేస్తుంది ఇచ్చిన హామీలు అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి నీలం మధును గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థుల గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. కేసీఆర్ కానివ్వండి హరీష్ రావు ప్రతి చోట చెప్తూ ఉన్నారు మెదక్ అంటేనే బీఆర్ఎస్కి కంచుకోట ఖచ్చితంగా వెంకట్రామిరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాడని. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మెదక్ అనేది ఆనాడు ఈనాడు ఏనాడైనా కూడా కాంగ్రెస్కు కంచుకోట ఏదో కాలం కలిసి వచ్చి కేసీఆర్కు ఇది కలిసి వచ్చింది తప్ప ఇలా పోయినట్టు అధికారం పోయిన 3 నెలల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలైపోయిండు ఆయన బిడ్డ జైలు పాలైంది. ఇచ్చినటువంటి వెంకటరామిరెడ్డి ఎవరు? బూర్జ్వా ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ కాళ్ళు మొక్కి పదవి సంపాదించుకుండు. నిజంగా ప్రజాస్వామ్య రీతిలో కలెక్టర్ కాళ్ళు మొక్కొచ్చిన ఒక ప్రజాప్రతి ముఖ్యమంత్రి అంటే కాళ్ళు మొక్కి బాంచందొర దాన్ని అమలు చేద్దాం అనుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా బాంచందొర కాదు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య పాలన కోసం నిజంగా వెంకటరామిరెడ్డి ఆనాడు కలెక్టర్గా ఉండి ఈ ప్రాంతంలో రైతులను డబుల్ బెడ్రూమ్ బాధితులను కనీసం కనికరం లేకుండా కలెక్టరేట్లో కూడా రానిచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇలా ఆ బాధితులందరూ కూడా ఖచ్చితంగా నీలం మధు పేదవాడు నిరుపేదవాడు సర్పంచ్ స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి నీలం మధును గెలిపించి కలెక్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా గత ముఖ్యమంత్రికి చెంచా అయినా కేసీఆర్కు ఫామ్ హౌస్కే పనికొస్తారు తప్ప వెంకటరామిరెడ్డి ప్రజలకు పనికిరాడు అనేది ప్రజలు ముక్త కంఠంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించబోతా ఉన్నారు. రఘునందన్ రావు 2 సంవత్సరాలు దుబ్బాకలో అధికారం ఇస్తే కేవలం వకాలత్ పేరు మీద కమిషన్ల పేరు మీద ఆనాడు టీఆర్ఎస్కు ఈయన ఒక బినామికనే ఉన్నదనేది కూడా ఇక్కడ ప్రజల అపాధ ఉంది. బీజేపీ గెలిచే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఆనాడు ఇందిరమ్మ మెదకు చేసిన సేవలతో పాటు ఈనాడు పేదవాడు మధు కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి లక్ష్యం మీద జైరాబాద్లో రాహుల్ గాంధీ పాదయాత్రతోటే మూలం పడ్డది. ఖచ్చితంగా మెదక్ స్థానం రఘునందన్ రావుకు అదేవిధంగా వెంకటరామిరెడ్డికి ముచ్చెమటలు పట్టేది కానీ డిపార్ట్లు వచ్చేది కూడా కష్టమే అని మేము అనుకుంటా ఉన్నాం. దానికి నిదర్శనం ఈరోజు గజ్వేల్ మొదటి సభ మెదకులో నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గజ్వేల్ నుంచే స్వీకారం చుట్టినాం. అత్యధిక మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా గ్రామానికి 20 నుంచి 30 మంది సొంత బైకులతోటి సొంత వాహనాలతోటి వాళ్ళు రావడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో పైసలతోటి ఆట ఆడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వెంకటరామిరెడ్డి డబ్బులున్న వ్యక్తి అని సీట్ ఇచ్చింది తప్ప ఆయన గెలుస్తారని ఇవ్వలేదు. ఖచ్చితంగా పేదవాడు మధును ఈ ప్రాంత ప్రజలు ఆనాడు ఇందిరమ్మ
సీటును ఖచ్చితంగా మళ్ళా కైవచం చేసి కాంగ్రెస్ పార్టీకి పునరావృతం చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మేము మాట్లాడినప్పుడు చెప్తున్నారు, గజ్వేల్లో 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా అణిచివేశారనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళందరూ నాయకులుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా నీలం మధువును గెలిపించేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము, రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు ఏంటి, ఈ నాయకులు ఎంతవరకు అండగా ఉంటారు అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు? కార్యకర్తలారా, నిజంగా మీ సేవ మీ శ్రమ ఈ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి, అందులో గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా నేను ఈ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వాళ్ళకు పాదాభివందనం చేస్తూ ఉన్నా, వాళ్ళ మనోధైర్యాన్ని అభినందిస్తూ ఉన్నా. నిజంగా ఎంత కష్టాలతో 10 ఏళ్ళు టీఆర్ఎస్ తోటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, కేసుల పాలయ్యారు, రావాల్సిన యొక్క పథకాలు అందలేదు, పేదవాడు అర్హుడైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త అయినా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం. ఆనాడు రాక్షస ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడు అధ్యయనపడదు, ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా మనందరికీ నష్టం కాకుండా న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు ఇస్తాం, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధిదారులందరినీ కూడా ప్రజాస్వామ్య రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలోనే ఎంపికలు జరుగుతాయి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా దళిత బంధు బీసీ బంధు అనే వంకతోటి కొంతమంది వందిమ గదులకే ఆ పథకాలు అందినాయి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం, ఆ వాలంటీర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి ప్రజాసేవకులను. వాళ్ళు చేసినట్టుగా పైకం ఉన్నోనో డబ్బులు ఉన్నోళ్ళనో వంతిమ గదులకు మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్య రీతిలో మా కార్యకర్తలనైనా కూడా అర్హత ఉన్న వాళ్ళను పేదవాళ్ళను వాలంటీర్గా ఎంపిక చేస్తాం. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా పేదలకు అందే విధంగా మా కార్యకర్తల ద్వారానే పేదలకు అనుసంధానకర్తలుగా ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వంలో లాభం జరుగుతుంది, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మంచి పొజిషన్ వస్తుంది. కాబట్టి బూత్ స్థాయిలో మేము 15 మందిని ఎంపిక చేసినాం, వాళ్ళ తృణనే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తాం. వాళ్ళే ఇందిరమ్మ కమిటీలు ఉంటారు, వాళ్ళే గ్రామ పరిపాలన కమిటీలు ఉంటారు. ప్రభుత్వానికి పార్టీకి వారధిలా ఉండి ప్రజాసేవలో వాళ్ళని ఉపయోగించుకుంటాం, వాళ్ళకి మంచిగా పారితోషకాన్ని అంటే గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అదేవిధంగా కష్టపడ్డటువంటి నాయకులందరూ కూడా ప్రభుత్వ తరం వచ్చేటువంటి దేవస్థాన కమిటీలు కానీ మార్కెట్ కమిటీలు కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విభాగాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లలో కూడా కష్టమైన ప్రాధాన్యతను ఇస్తాం. కాబట్టి మనోధైర్యంగా ఉండి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తెచ్చి తమని సంకల్పంతో ఈరోజు గ్రామాలకు వెళ్ళారు. ఆ సంకల్పంతో ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉందని కూడా తెలియజేస్తూ కార్యకర్తలందరూ మనోధైర్యంతో బూత్ స్థాయిలో పనిచేసి ప్రతి బూతులో టీఆర్ఎస్ బీజేపీ కన్నా 100 ఓట్లకు పైచీలకు మనం అత్యధికంగా సాధించి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బీజేపీ కన్నా అత్యధిక ఓట్లు తెచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ కార్యకర్త పైన ఉంది. చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా నీలం మధుకి కాంగ్రెస్ పార్టీకి మెదక్ పార్లమెంట్ ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి? గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రమోద్ గారు చివరిగా ఏం చెప్తారో ఒక మాటలు. గత పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పూర్తిగా నియంతృత్వం, పేదల యొక్క అవసరాలు తీసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. ఎవరైతే నియంతృత్వ విధానాలతోటి పెట్టుబడిదారులకు డబ్బులు ఇచ్చే వాళ్లకు పదవులు ఇచ్చారు, కానీ నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య ఆనాడు ఇందిరమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏ రకంగా ప్రోత్సహించిందో, ఏ యొక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రధాని కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు, ఈనాడు నీలమ్మ అనే దానికి ఉదాహరణ. ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి ఇలా బలహీన వర్గాల్లో ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులను ఒక ఎంపీ అభ్యర్థిగా అది మెదక్ నియోజకవర్గం నుంచి ఇవ్వడం అనేదే దీనికి తారకాణం. పేదవాడు ఉన్నత వర్గాలకు ఎదిగే ప్రక్రియ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మెదక్ నుంచి మదుకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పేదవర్గాలు ఉన్నత వర్గాలతో సమాన స్థాయిలో పార్లమెంట్లో మాట్లాడాలి, ఖచ్చితంగా పేదవాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అన్నదాని నిదర్శనమే మధు గారికి టికెట్ ఇవ్వడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా మెదక్ పార్లమెంట్లో నీలం మధు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్పి గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రమోద్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పాటు బీజేపీ వాళ్ళకు పడే ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు నీలం మధుకి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రమోద్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 గజ్వేల్ నియోజకవర్గం నుంచి.